హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు మీరు అందరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే జొన్న రొట్టెలు ఆ రెసిపీ చేస్తుంది నేను కాదు మా కింద ఓనర్ ఆంటీ జొన్న రొట్టెలు చేయటం నాకు రాదు ఆంటీ అంటే చాలా బాగా వస్తాయి నేను చేస్తాను నీకు చూపిస్తాను అని చెప్పి నేర్పిస్తాను అని చెప్పారు సరే అని చెప్పి నేనైతే వీడియో తీసుకోవడానికి ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయాను ఒక టూ కప్స్ జొన్నపిండి తీసుకున్నాను అంటే ఆంటీ తీసుకున్నారు దానికి వన్ కప్పు వాటర్ తీసుకున్నారు నీళ్ళతో పని లేకుండా ఆంటీ అయితే చెన్నెలతోనే కలిపేశారు అచ్చం చపాతి పిండి అలా అయితే కలుపుకుంటాం మనం అట్లా కలిపేశారు ఇదేంటంటే ఆంటీ నాకు చెప్తుంది ఏంటంటే మెజర్మెంట్స్ అంట ఎట్లా అంటే ఒక కేజీ జొన్నలకి ఒక కేజీ బియ్య పిండి తీసుకుంటే ఎగ్జాక్ట్గా జొన్న రొట్టె బాగా వస్తుందంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ఖచ్చితంగా ట్రై చేద్దామని ఈ వీడియో పెట్టాను అనమాట యూట్యూబ్లో చూడండి నేను పట్టుకుంటే అచ్చం చపాతి పిండి ఎట్లా ఉందో అట్లా ఉంది వేణిలతో పని లేకుండా నెక్స్ట్ ఆంటీ ఏం చేశారంటే చపాతి చేసే కింద పీట ఉంటుంది కదా ఆ పీట మీద ఒక క్లాత్ని తడిపి తీసుకున్నారు దాని మీద పెద్ద సైజులో జొన్న రొట్టెనైతే చేస్తున్నారు చేతులతోనే చేతులతో చేసి తర్వాత పెనం మీద కాలుస్తారంట అంటే ఏం ఇంకా వాటర్ కానీ ఏమి నూనె కానీ ఏమీ యాడ్ చేయకుండా నెక్స్ట్ జొన్న రొట్టె కాలుస్తారంట ఇది మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు తెగ వాళ్ళం చేయటం రాక అసలు నేను ఆంటీతో ఒకసారి అంటే నాకు వచ్చు నేను చూపిస్తాను చాలా బాగుంటుంది తొందరగానే చేసుకోవచ్చు రిస్క్ కూడా పడాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాల్లోనే చేసి చూపిస్తాను నీకు అన్నారు ఇదేంట ఆంటీ జొన్న రొట్టె ఐదు నిమిషాల్లో మీరు చూపించేది ఏంది అసలు ఐదు నిమిషాలు ఎందుకు పట్టిద్ది చాలా టైం పట్టిద్ది కదా అంటే కాదు నేను నీకు చూపిస్తాను రా సింపుల్గా ఉంటుంది చాలా ఐదు నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి చెప్పారు ఈ జొన్నపిండి ఎలా వేస్తారు ఏంటి అని కూడా చాలా మందికి తెలియదు కదా కాబట్టి ఆంటీ ఏం చెప్పారంటే ఒక కేజీ జొన్నలకి ఒక కేజీ బియ్యం ఉంటాయి కదా అంటే స్టోర్ బియ్యం అయినా మామూలు బియ్యం అయినా మన ఇష్టం అనమాట అంటే రేషన్ బియ్యం అని కూడా అంటారు కదా ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం అంట మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే జొన్నపిండి జొన్నపిండి కరెక్ట్గా వస్తుంది జొన్న రొట్టెలు కరెక్ట్గా వస్తాయి అని చెప్పి ఆంటీ అయితే నాకు చెప్పారు చూడండి ఆంటీ అయితే చక్కచక్క ఫాస్ట్గా చేసేసారు దీంట్లో కాంబినేషన్ కూడా ఆంటీ ఒక చట్నీ చెప్పారు ఆనియన్ చట్నీ అంట అసలు నాకు ఇచ్చారు ఆంటీ రెసిపీ అయిపోయిన తర్వాత అసలు కాంబినేషన్ కానీ జొన్న రొట్టె కానీ సూపర్గా వచ్చింది ఈసారి నేను ఆ చట్నీ రెసిపీ కూడా ఖచ్చితంగా ఆంటీ చూ ఆంటీ చూపిమని అడుగుతాను లేకపోతే నేను కనుక్కొని నేనైనా పెడతాను సూపర్గా ఉన్నాయి అనమాట జొన్న రొట్టెలు ఇంత ఫాస్ట్గా ఐదు నిమిషాలు జొన్న రొట్టెలు అయిపోతాయని నేనైతే అసలు అనుకోలేదు చాలా ఎక్కువ రిస్క్తో చేసిన పని అని అనుకున్నాను చివరికి మధ్యలో చూడండి ఆంటీ మందంగా ఉన్న చోటు ఉంచేసి చుట్టూ పల్చగా చేసుకున్నారు నెక్స్ట్ మధ్యలో తీసేసి అప్పుడు బాగా పలుచగా చేసుకున్నారు చాలా సింపుల్గా నిజంగా ఆంటీ అన్నట్టు ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది ఎక్కువ రిస్క్ తీసుకునే పని లేకుండా చాలా చోట్ల ఏంటంటే ఎక్కువసేపు ఇట్లా చేత్తో అద్దీ 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 పిండితో కొట్టి కొట్టి చేయి నొప్పి వస్తుంది ఇట్లా అయితే ఒక ఫైవ్ ఒక టూ త్రీ మినిట్స్లోనే అయిపోయిందని నాకైతే అనిపించింది ఆంటీ ఇట్లా చూపిస్తే సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే రొట్టె తినేసాను నేనైతే మాత్రం నాకు నేర్చుకోవాలి ఖచ్చితంగా అనుకున్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ నాకు ఎవరు నేర్పించే వాళ్ళు దొరకలేదు ఇక్కడైతే ఆంటీ చాలా బాగా ఫాస్ట్గా చేసి నాకు చూపించారు రెసిపీ అయితే మా హస్బెండ్కి నాకు సూపర్గా నచ్చింది ఇంకా టిఫిన్ మానేసి జొన్న రొట్టెలే తిందాము మార్నింగ్ పూట అనుకున్నాం అయితే అసలు ఫిక్స్ అయిపోయాము అంత బాగున్నాయి టేస్ట్ ఆంటీ వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ ఎక్కువగా జొన్న రొట్టెలు నెక్స్ట్ అలాగే సజ్జ రొట్టెలు ఇంకోటి ఏంటంటే సపరేట్గా బియ్యం పిండితో వేసిన రొట్టెలు ఆంటీ వాళ్ళు బాగా తింటారు అదేంటంటే అన్నీ బాగుంటాయి చాలా మీరు అసలు ట్రై చేస్తే బాగుంటాయి బాగుంటాయి అంటే ఏంటో ఇలా చెప్తున్నారు అనుకున్నాను కానీ తినిన తర్వాత అర్థమైంది దీని టేస్ట్ మేము హైదరాబాద్లో తినిందైతే ఒక ఎత్తు ఇక్కడికి వచ్చి ఆంటీ దగ్గర నేర్చుకొని తినిందైతే ఒక ఎత్తు అసలు సూపర్గా ఉన్నాయి టేస్ట్ మళ్ళీ నేను ఏం అడిగాను అంటే ఆంటీ ఇప్పుడు మేము బయట కొనుక్కొచ్చుకొని పిండితో చేసుకుంటే ఇట్లా వస్తుందా అంటే ఇది రాకపోవచ్చు అట్లాగా ఖచ్చితంగా మేము ఎగ్జాక్ట్గా ఇట్లాగే వస్తుందని చెప్పలేను రాకపోవచ్చు కానీ ఏంటంటే మీరు చక్కగా జొన్నలు కొనుక్కొని దాన్ని బియ్యం యాడ్ చేసుకొని వేసుకుంటే మాత్రం రెగ్యులర్గా దీని వచ్చి ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఒక అలా తింటాను అంటే మాత్రం నేనే మీకు వేపిచ్చి ఇస్తాను అని చెప్పి ఆంటీ మాకు చెప్పారు కానీ ఇవన్నీ ఏమో కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి పాపం ఆంటీ మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకునే టైంకి నన్ను పిలిచి నాకైతే వీడియో చేసుకోవడానికి ఇచ్చారు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి చేయటం అలవాటు అయిపోయింది కదా కాబట్టి ఎంత ఫాస్ట్గా చేశారు చివరికి ఇంకోటి ఏంటంటే ఆంటీ నువ్వు కూడా ట్రై చేయి నీకు కూడా వస్తుంది అని చెప్పారు నేను ఎలా చేశాను లాస్ట్ వీడియో లాస్ట్లో ఉంటుంది ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నా వాయిస్ బాగోపోతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదు జలుబు చేసింది కాబట్టి కొంచెం వాయిస్ చేంజ్ అయింది కాబట్టి తిట్టుకోవద్దు వాయిస్ ఇట్లా ఉంది ఏంటి అని చెప్పి కాస్త అడ్జస్ట్ చేసుకోండి నాకోసం చూసారు కదా జొన్న రొట్టెలు వేస్తుంటే ఇంకా అసలు వేడి వేడిగా వస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట తర్వాత ఆరిపోయిన తర్వాత ఆయిల్ కానీ వాటర్ కానీ వేయలేదు కదా ఆంటీ లాస్ట్కి వచ్చేటప్పటికి గట్టిగా అయిపోతాయా ఏంటి అంటే అవవు చూడు అని చెప్పింది నిజంగా ఆంటీ అన్నట్టు అస్సలు అసలు గట్టిగా అవనే అవ్వలేదు చాలా మెత్తగా భలే ఉన్నాయి చూడండి చివరికి నాకు ఇచ్చారు ఒకటి ట్రై చేయి నువ్వు కూడా ట్రై చేస్తా ఉంటే నీకు అలవాటు అవుతూ ఉంటుంది చక్కగా అంటే నేను కూడా లాస్ట్ ఒకటి తీసుకొని ట్రై చేశాను కానీ నాకైతే అస్సలు వల్ల కాలేదు లేదు అయితే బలే నొప్పి వచ్చినాయి ఆంటీ ఎంతసేపు ఎలా చేశారంటే మీరు ఒక రెండు మూడు చేశారు నేను ఒక్కరు చేయటానికి అల్లాడిపోతున్నాను అంటే మాకు అలవాటు అయిపోయింది చాలా రోజులు ఏం చేస్తున్నాం కదా అలవాటు అయిపోయింది అందుకని నాకేం చేయినొప్పి లేదు నువ్వు కూడా కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే నీకు కూడా అంత చేయి నొప్పి ఏమనిపించదు బాగుంటుంది అని చెప్పి చెప్పారు నాకైతే చేసేటప్పటికి చేయినొప్పి అయితే మాములుగా రాలేదు నాలుగు సార్లు ఇట్లా ఇట్లా అన్నందుకే చేయినొప్పి వచ్చేసింది నాకు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మేమైతే హైదరాబాద్లో తిన్నాం జొన్న రొట్టెలు బాగా ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం అయితే చేయలేదు ఫస్ట్ టైం ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఇంట్లో చేసుకుంటాం చూస్తుంది నేను మా హస్బెండ్ కూడా అసలు భలే ఉన్నాయి భలే ఉన్నాయి అని చెప్పి జొన్న రొట్టెలకి ఫ్యాన్ అయిపోయారు మా హస్బెండ్ కూడా నేను చేసింది అయితే లాగా పలుచగా రాలేదు కానీ చాలా మందంగా వచ్చింది కానీ మందంగా వచ్చినా కానీ లోపల కాలింది బాగా మంచి మంచి స్మెల్ వస్తుంది మంచిగా భలే ఉంది బాగా కాలింది కూడా లోపల చూడండి ఎంతసేపు నొక్కానో ఒక్క చిన్నదే నేను మీకైతే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు నాలుగు జొన్న రొట్టెలు అయితే కాల్చాము చూడండి మాకు ఆంటీ ఇచ్చారు ఇదే ఆనియన్ చట్నీ అంట అసలు మంచి స్మెల్ వస్తాయి ఇది కూడా కాంబినేషన్ సూపర్ ఉంది ఈసారి దీన్ని కూడా వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకోసం మేమైతే ఫేవరెట్ ఫ్యాన్ అయిపోయామనమాట జొన్న రొట్టెలకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో